హాయ్, దిస్ ఈజ్ రవి విడే. అండ్ నాతో పాటు మా పేషెంట్ ఉన్నారు. యాక్చువల్లీ ఆయన వయసు 21 ఇయర్స్. అయితే లాస్ట్ మంత్ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా సీరియస్ క్రాన్స్ డిసీజ్ డయాగ్నైజ్ అయింది. డాక్టర్స్ ఏమని చెప్పేదంటే, ఈ డిసీజ్కి ఇంకా లైఫ్లో అసలు సొల్యూషన్ అనేది లేదు, ఇంకా ఒకసారి వచ్చింది అంటే క్రాన్స్ అనేది తగ్గదు, ఇంకా లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్, ఇమ్యూన్ సప్రెసెంట్స్, డీమార్ట్స్ ఇలాంటి మెడిసిన్స్ ఇంకా వాడుతూనే ఉండాలి. దీన్ని కంట్రోల్లో పెట్టుకోగలను తప్పించి దీనికి రివర్స్ అయితే చేయలేము అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. పాపం ఆ అబ్బాయికి అప్పుడు దాకా అసలు క్రాన్స్ డిసీజ్ అంటే ఏంటో తెలియదు. కానీ అలాంటి చాలా కష్టమైన ఆటోఇమ్యూన్ డిసీజ్ అబ్బాయికి వచ్చింది. అబ్బాయిని వెంటనే అబ్బాయికి నాకు కామన్గా తెలిసిన ఒక ఆయన ఇక్కడికి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చాక ఆ అబ్బాయి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు యాక్చువల్ అప్పుడు. ఎందుకంటే ఏంటిది ఈ వయసులో ఇలాంటిది రావడం ఏంటి, అసలు క్రాన్స్ అంటే ఏంటి, ఇది పెద్ద డిసీజా చిన్న డిసీజా ఏమి తెలియదు, అసలు సిఆర్పి అంటే ఏంటో తెలియదు. ఆయన సిఆర్పి అప్పుడు 129 ఉంది. 129 సిఆర్పి అంటే చాలా చాలా ఎక్కువ. మీలో చాలా మంది తెలుసు సిఆర్పి 129 అంటే ఎంత ఎక్కువ అనేది. నేను చెప్పాను యాక్చువల్లీ ఇది రివర్స్ చేద్దాం, అంటే జస్ట్ సింప్టమ్స్ మేనేజ్ చేయడం కాదు, రివర్స్ చేద్దాం, రివర్స్ చేయొచ్చు అని చెప్పాను నేను. సో ఆ అబ్బాయి కేసు నేను ఛాలెంజింగ్ గా తీసుకుని 1 ఇయర్లో, ఎందుకంటే అబ్బాయి వయసు చిన్నది 21 ఇయర్స్, ఇంకా చాలా చాలా లైఫ్ ఉంది. సో ఇలాంటి వాళ్ళు ఇలా క్రాన్స్ డిసీజ్ తో బాధపడుతూ లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తీసుకుంటూ ఇలా ఉండకుండా వాళ్ళకి సొల్యూషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఫర్ 1 ఇయర్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, నో ఫీజ్ నథింగ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ కిడ్, ఐ విల్ రివర్స్ దిస్ కేస్, అది నేను చెప్పాను. అయితే ఏంటంటే ఒకటే కండిషన్, నేను చెప్పిన డైట్, నేను చెప్పిన ప్రోటోకాల్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అది ఫాలో అయితే 1 ఇయర్లో జబ్బుని రివర్స్ చేయడం, మేనేజ్ చేయడం కాదు రివర్స్ చేయడం అనేది సాధ్యమో అది చేస్తామని చెప్పాను నేను. సో ఆ అబ్బాయి చాలా స్ట్రిక్ట్గా నేను ఇచ్చిన డైట్ని ఫాలో అవ్వడం చేసాడు. 1 మంత్ కంప్లీట్ అయింది ఈ రోజు తోటి. ఆ అబ్బాయి సిఆర్పి నిన్న వాళ్ళ బ్రదర్ వాళ్ళు చేయించడం జరిగింది. సిఆర్పి వాల్యూ నిన్న ఒక ల్యాబ్లో చేయిస్తే 2.8 వచ్చింది. నేను యాక్చువల్లీ నేను కూడా ఇంత డ్రాస్టికల్లీ 129 ఉండి 2.8కి తగ్గిపోతుంది అనుకోలేదు యాక్చువల్లీ. అది ఈవెన్ నేను కూడా ఊహించినంత తగ్గింది అనమాట. వాళ్ళు నమ్మలేక ఇది బహుశా ల్యాబ్ రిపోర్ట్లో ఇష్యూ ఏమో అనుకుని వేరే ల్యాబ్కి వెళ్ళి, వేరే చాలా ట్రస్టెడ్ చాలా ఇప్పుడు కరెక్ట్గా వాల్యూస్ వస్తాయన్న ల్యాబ్కి వెళ్ళి నేను మీకు అది ఫోటో షేర్ చేస్తాను. మీకు ఆ ల్యాబ్కి వెళ్ళి అక్కడ చెక్ చేస్తే సిఆర్పి 1.8 వచ్చింది. అంటే సిఆర్పి చాలా చాలా డ్రాస్టికల్లీ తగ్గింది. అండ్ ఆ అబ్బాయికి అసలు పెయిన్స్ అనేవి కంప్లీట్లీ తగ్గిపోయినాయి. అసలు అంతకుముందు చాలా క్రాన్స్ డిసీజ్ ఉన్న వల్ల పెయిన్ ఎలా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. చాలామంది పేషెంట్స్ చూసాను నేను, చాలా చాలా బాధపడుతుంటారు. ఆ అబ్బాయి పెయిన్స్ అన్ని తగ్గిపోయినాయి. అండ్ పెయిన్స్ తగ్గిపోవడమే కాదు, చాలామంది కంప్లైంట్ ఏంటి, ఆటోఇమ్యూన్ పీరియడ్ డైట్ వాడుతున్నప్పుడు, నా వెర్షన్ ఆఫ్ ఆటోమిన్ పీరియడ్ డైట్ వాడుతున్నప్పుడు వెయిట్ తగ్గిపోతున్నాం అనేది చాలామంది కంప్లైంట్ ఇనిషియల్ డేస్లో. బట్ యాక్చువల్లీ ఈ అబ్బాయి విషయంలో వెయిట్ పెరిగాడు. యాక్చువల్లీ ఆ అబ్బాయి కరెక్ట్గా చేసాడు డైట్, నేను ఎలా చెప్పినా అలా చేసాడు. అందుకనే వెయిట్ పెరగడం, చాలా హెల్దీ అవ్వడం, ఫేస్లో ఆ గ్లో రావడం అన్నీ చాలా చిన్నసన్నీ 1 మంత్లో జరిగినాయి. సో ఎవ్రీ మంత్ తను నేను ఫాలోఅప్కి రమ్మని చెప్పాను. సో ఈరోజు 1st మంత్ అయింది, వచ్చాడు. ఈ ఊరు కాదు, వేరే ఊరు నుంచి రావడం జరిగింది. ఏ ఊరు మమ్మీది? మహబూబ్ నగర్ నుంచి అబ్బాయి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ఎవ్రీ మంత్ నేను తనని ఫాలోఅప్ చేస్తుంటాను. ఇది ఇలా గుర్తుంచుకోండి, 1 ఇయర్లో రివర్స్, మేనేజ్ చేయడం కాదు. చాలామంది ఆటోఇమ్యూన్ చెప్పాలంటే ఓన్లీ మేనేజ్మెంట్, రివర్స్ ఉండదు అంటారు కదా, రివర్స్ చేసి చూద్దాం మనం. 1 ఇయర్లో రివర్స్ అవుతుంది చెప్పు. సో చెప్పమ్మా, ఎలా ఉంది 1 మంత్ పెయిన్స్ లేకుండా ఉంటే? అంతకుముందు ఎలా ఉండేవి పెయిన్స్, ఇప్పుడు ఎలా ఉంది? पहले बहुत थे पेन्स, ज्यादा थे, अच्छा ज्यादा थे, रेगुलर पेन्स थे. अब 1 मंथ पहले जब आपसे मिले तो, और जब से है मेरे को पेन्स, अब तक नहीं मेडिसिन भी यूज नहीं करे, खाली डाइट पे. अब तक पेन्स तो नहीं है, कुछ भी नहीं है. वेट भी 2 kg बढ़ गया. ओके, सो इप्पुडु असल पेन्स रावट्लेदु, एमी लेदु, असल पेन्स लेदु. ओके, सो 1 मंथ लेदु, पेन्स लेदु. नाइस नाइस अम्मा, చెప్పాను కదండి 1 మంత్ నుంచి పెయిన్స్ అనేవి లేవు. క్రాన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళ పెయిన్స్ ఎలా ఉంటాయనేది మీరు ఎవరన్నా అడగండి, వాళ్ళకి చెప్తారు, నరకం కనిపిస్తుంటుంది. చాలామంది క్రాన్స్ డిసీజ్ పేషెంట్స్ నేను డైట్ చెప్పినప్పుడు, నేను మీరు డైట్ చేయలేము, ఇది డైట్ మాకు పడదు అని అంటూ వచ్చేది యాక్చువల్లీ.
ఎందుకని నాన్ వెజ్ ఉంది అని. అది ఏమీ కాదు, నాన్ వెజ్ వండే విధానంలో వండితే సరైన ఇంగ్రీడియంట్స్ అన్ని అందులో ఇంక్లూడ్ చేస్తే అసలు మీకు అది కంప్లీట్లీ యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది, జబ్బుకి సొల్యూషన్ కింద పనిచేస్తుంది. మాది కీటో డైట్ కాదు, ఇది ఎగ్జాక్ట్లీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ని ఫిక్స్ చేయడం కోసం, రివర్స్ చేయడం కోసం తయారు చేసిన నా ఆటోఇమ్యూన్ పిలోడైట్, నా వెర్షన్ ఆఫ్ ఆటోఇమ్యూన్ పిలోడైట్. ఎందుకంటే ఇది మీకు ఇంటర్నెట్లో వెతికితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ పిలోడైట్లు కనిపిస్తుంటాయి, అవి కాదు. ఎగ్జాక్ట్గా ఈ వెర్షన్ పిలోడైట్ని ఇలాగే తూచా తప్పకుండా పాటిస్తే ఇలాంటి మెదక్స్ జరుగుతుంటాయి. సో ఇంకా మీరు చూస్తున్నది ఇది జస్ట్ బిగినింగ్ అండి, ఇంకా చాలా చాలా మీరు చూడబోతున్నారు. రివర్సల్ అయిన రోజున మొత్తం ప్రపంచం అంతా గుర్తిస్తుంది ఇలాగ రివర్స్ కూడా చేయొచ్చు అన్న విషయాన్ని. ఎనీవే దట్స్ ఇట్ అండి, థ్యాంక్ యూ సో మచ్, ఐ విల్ క్యాచ్ యూ సూన్, బై.